ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. అవి ఏంటి? ఒకటి వైఎస్ఆర్ చేయుత. ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో వారికి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం ఓసీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 15,000 రూపాయలు నిన్నటి రోజు నుంచి అయితే జమ అవుతున్నాయి. ఇక మీకు డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి, డబ్బులు జమ కాని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే వివరాలు అని ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరి ఖాతాలోకి గత నెల రోజుల కిందట అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లో కోడ్ వస్తుంది అని తెలుసుకొని డబ్బులు అయితే విడుదల చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత, ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి 5,763 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. కానీ అందరికీ అయితే జమ కాలేదు, కొంతమందికే డబ్బులు జమ కావడం జరిగింది. ఎందుకంటే మార్చి 7వ తారీఖున విడుదల చేశారు, 13వ తారీఖున ఎలక్షన్లో కోట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళల ఖాతాలోకి చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అందరికీ మాకు డబ్బులు జమ కాలేదు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనకు ఎలక్షన్ ఈసీ అనుమతి తీసుకొని హైకోర్టు అనుమతితోటి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. నిన్నటి రోజు నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో జమ అవుతాయి, ఎవరు కంగారు పడకండి. అందరికీ, ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉంటారో వారందరి ఖాతాలోకి అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోని మహిళలకి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది. ఇక ఈబీసీ నేస్తం, ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అండి. డబ్బులు విడుదల చేసినా కూడా 1 రూపాయి కూడా పడలేదు. ఎందుకంటే 10వ తారీఖున విడుదల చేశారు, 13వ తారీఖున ఎలక్షన్లో కోట్ రావడం జరిగింది. ఇక దాంతో 1 రూపాయి కూడా మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక మహిళలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని రాష్ట్ర హైకోర్టు అనుమతితోటి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మహిళల ఖాతాల్లోకి, అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఒకవేళ మీ ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు అంటే మీరు బ్యాంక్ ఖాతాలు, పోస్ట్ ఆఫీస్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక బ్యాంక్ ఖాతాలు ఇచ్చి మళ్ళీ మీకు ఇంకా వేరే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయంటే ఆ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఎంపీసీఐ లింక్ చేసుకోండి, ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ కానీ ప్రాబ్లం కానీ ఉంటే మీరు మీ ఇంట్లోనే ఉండి మీ ఫోన్ తీసుకొని 1902 నంబర్కు ఫోన్ చేయండి. వాళ్ళు చేస్తే వాళ్ళు మీ డబ్బులు ప్రాసెస్లో ఉన్నాయా, ఏదో ప్రాబ్లం అయినా ఏదైనా అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా అనే వివరాలు అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన వీడియో.